నమస్కారం నేను మీ పండిట్ ప్రసాద్ ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకున్నాం అయితే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఏదో ఒక గ్రహం వల్ల ఈ సెప్టెంబర్ నెలలో ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ గ్రహాలకి ఆయా గ్రహాలకి కనుక మనం ఉపచారాలు చేపడితే ఖచ్చితంగా వారికి వారి మనోకామనలన్నీ సిద్ధిస్తాయి శాంతి సౌఖ్యాలతో వారు బతకడానికి ఎక్కువగా అవకాశంగా ఉంటుంది కాబట్టి ఉంటుంది సో ఈ క్రమంలో కర్కాటక రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో ఏ గ్రహం వల్ల ఇబ్బంది ఉందో అనే విషయాన్ని మనం తరచి చూసినప్పుడు ఈ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో శుక్రగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి శుక్రగ్రహ శాంతి కోసం మనం ఉపచారాలు చేపడితే ఖచ్చితంగా శుక్ర గ్రహ శాంతి కలిగి శుక్రగ్రహానికి శాంతి కలిగి మన మనోకామనలన్నీ సిద్ధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ కర్కాటక రాశి వారు కర్కాటక రాశికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 20 సార్లు తక్కువ కాకుండా మీరు జపించటం వల్ల చాలా వరకు మేలు కలుగుతుంది అలాగే కిలోంపావు అలసందల్ని మీరు శుక్రవారం నాడు ఏదైనా ప్రాత బ్రాహ్మణులకు ఒక దానం చేయటం వల్ల కూడా మంచి కలుగుతుంది అలాగే నవగ్రహాలకు శుక్రవారం నాడు 20 ప్రదక్షిణలు చేయండి అలాగే అమ్మవారి ఆలయాన్ని ముఖ్యంగా భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించడం వల్ల కూడా చాలా వరకు మేలు కలుగుతుంది అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయటం కూడా చాలా వరకు శ్రేయదాయకంగా ఉండగలదు అలాగే శుక్ర జపాన్ని 20,000 సార్లు చేయండి అలాగే మేడి చెట్టు వేరుని మీరు శుక్రహోరలో శుక్ర జపం చేసి మేడి చెట్టు వేరుని మీరు మీ చేతికి కంకణంగా ధరించడం వల్ల శుక్రగ్రహ శాంతి కలుగుతుంది అలాగే పార్వతీ అష్టోత్తరాన్ని క్రమం తప్పకుండా పఠించండి అమ్మవారికి పాలకోవాని ప్రసాదంగా నివేదించడం వల్ల కూడా మంచి కలుగుతుంది అలాగే శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం నాడు కూడా మీరు ఉపవాసం ఉండండి ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు ఖచ్చితంగా మీరు ఒక పూట శాకాహార భోజనం మాత్రమే తీసుకోవటం ఎంతైనా మేలు కలుగుతుంది అలాగే దుర్గా యంత్రాన్ని మీ పూజా మందిరాల్లో పెట్టుకుని పూజించడం వల్ల కూడా మీకు సుఖ సంతోషాలు మీకు సొంతమవుతాయి అలాగే బీద కళాకారులకు ఎవరికైనా ఈ సహాయం చేయటం వల్ల కూడా ఈ శుక్రగ్రహ శాంతి కలిగి మీకు అన్ని విధాలా బాగుంటుంది మీ మనోకామనలన్నీ సిద్ధిస్తాయి సుఖ సంతోషాలు మీ సొంతమవుతాయి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం